టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం 200 క్వింటాల పిఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మంగళవారం షేరీపురం బాలాజీ తండ గ్రామం మధ్యలో గార్ల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బియ్యం బస్తాలతో నిండుగా ఉన్న లారీను మరియు బొలెరో ట్రాలీ వస్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేయగా లారీలో 360 బస్తాలు పిఎస్ రేషన్ బియ్యం మరియు ట్రాలీలో 40 బస్తాలు మొత్తం 400 బస్తాలు 200 క్వింటాల రేషన్ బియ్యం కమ్మంకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. రేషన్ డీలర్ సిద్ధుపైన రామారావు బానోత్ రమేష్ల వద్ద మరియు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది ప్రజల వద్ద నుండి గార్లకు చెందిన గోద మనోజ్ కుమార్ జైన్ నరసయ్య మరియు ఎండి ఖదీర్ అనువారు మోసపూరితంగా ప్రజల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఖమ్మంలోని రాకేష్ అలియాస్ రవి వై రమేష్ మరియు సంగయ్యలకు అమ్ముటకు బియ్యంను తరలిస్తున్నారు. బియ్యం బస్తాలను ఖమ్మం తీసుకువెళ్తున్న లారీ మరియు ట్రాలీలు పట్టుబడ్డారు. గతంలో మనోజ్ కుమార్ మరియు నరసయ్యలపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు గార్లకు చెందిన ఎండి ఖదీర్ ఖమ్మంకు చెందిన రాకేష్ అలియాస్ రవి మరియు డోర్నకల్కు చెందిన వై రమేష్లు పరారీలో ఉన్నారని గార్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా అధికారి నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, ఎస్ఐ బాదావత్ రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 200 క్వింటాల్ పట్టుకొని అందులో 6 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ముఖ్యంగా మనకి ఖమ్మం డోర్నకల్ నుంచి రాకేష్ అలియాస్ రవి, డోర్నకల్ నుంచి ఎడమకంటి రమేష్, వీరిద్దరు మెయిన్ కింగ్ పిన్స్. ఇందులో వీరి యొక్క ఆధ్వర్యంలో గత కొంతకాలంగా ఖమ్మం సరిహద్దులో ఉన్నటువంటి గార్ల డోర్నకల్ నుంచి ఇటు రేషన్ డీలర్స్ నుంచి తర్వాత ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మధ్యలో మీడియేటర్స్ని ఏర్పాటు చేసుకొని కేజీకి 5 రూపాయల నుంచి 6 రూపాయలకి ఇక్కడ కొనుక్కొని వీళ్ళు ఖమ్మానికి పంపించడం జరుగుతుంది. అసలు వ్యక్తులు ఇందులో పరారులో ఉన్నారు. వాళ్ళు దొరికితే కనుక మనకి అసలు ఎక్కడికి పోతుంది ఏంటనేది నెట్వర్క్ తెలిసే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మనకి ఈరోజు అదుపులో తీసుకున్న వ్యక్తులు పగిడిపల్లి సంగయ్య ఖమ్మం, గోదా మనోజ్ కుమార్ జైన్ గార్ల, భీమ్శెట్టి నర్సయ్య గార్ల, రేషన్ డీలర్ సిద్ధపోయిన రామారావు నగరం, రేషన్ డీలర్ బానోత్ రమేష్ షేరిపురం, అజ్మీర శ్రీను లారీ డ్రైవర్, వీళ్ళ 6 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళతో పాటుగా వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు, ఒక లారీ, ఒక బొలెరో ట్రాలీ వీటిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. లిస్టు తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఈ మాఫియా, ఈ పీడిఎస్ రైస్ మాఫియా జరిగినా, ఎవరైనా ఏజెంట్లుగా పనిచేసినా, మధ్య దళాలుగా పనిచేసినా, డీలర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఈ రైడ్స్లో ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో చేసినటువంటి కేసులో పాల్గొన్నటువంటి మా అధికారులు బైఆర్ఎస్ సిఐ తిరుపతి గారికి, గార్ల ఎస్ఐ రవి గారు మరియు ఏఎస్ఐ నాగేశ్వరరావు, యొక్క సిబ్బంది గార్ల సిబ్బంది మురళి, రమేష్, రవి, గోపాల్, రమేష్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రతిక్షణం ప్రజాపక్షం.